हेलो फ्रेंड्स, माय नेम इज दीप्ति। मेरे फस्ट टाइम वीडियो चूस्तुन्नट्लयिते ना चैनल अयिते सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स। नेनु अपडेटेड गा जॉब नोटिफिकेशन्स स्कॉलरशिप्स गुरिंचि अयिते मीकु इमीडियट गा तेलियजेस्तू उंटानु। ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి। ఇవి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయంటే 9 పోస్ట్స్ అయితే ఉన్నాయండి స్టాఫ్ నర్స్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసేపాటికి ఇంటర్మీడియట్ విత్ జిఎన్ఎం అండ్ బిఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ అండ్ అయిపోయి అయితే ఉండాలండి। ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఎన్నెన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఇచ్చారండి। ఇక్కడ బీసీఈ కేటగిరీలో 4 పొజిషన్స్, బీసీసీ గర్ల్స్ కేటగిరీ 1 పొజిషన్స్, పిహెచ్ అండ్ బిహెచ్డబ్ల్యూలో 1 పొజిషన్, పిహెచ్ హెచ్ఐజీలో 1 పొజిషన్, ఎక్స్హెచ్జీలో అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయండి। ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసేపటికి మాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలండి ఓసీకి। 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి, బీసీ స్టూడెంట్స్ కి, అండ్ 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి ఎక్స్ సర్వీస్ మ్యాన్. అయితే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కి। అయితే ఇక్కడైతే మినిమం మాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పారండి ఇక్కడ। ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అసలు రిక్రూట్మెంట్ షెడ్యూల్ అనేది ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే 27/11/2020 అండి, నవంబర్ రిలీజ్ చేశారు 27 రోజున। లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసిప్ట్ అండి December 3, 2020 అండి। నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అనేది ఎలా అప్లై చేయాలో కూడా ఇచ్చారండి। ఇక్కడ కింద అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అది మీకు చూపిస్తాను। అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలండి, అటెస్టెడ్ కాపీ ఆఫ్ మార్క్స్ మెమో ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి, ఇంకా అటెస్టెడ్ కాపీ మార్క్స్ మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏపీఎంఎస్ ఎంసీ దగ్గర నుంచి అయితే ఉండాలి, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి అయితే, ఇక్కడ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలండి, క్లాస్ 4th నుంచి 10th వరకు అయితే ఉండాలండి, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వాళ్ళకైతే ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విత్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారండి, ఈ ఫోన్ నెంబర్ అనేది 11 AM నుంచి 4 PM వరకు అయితే అవైలబిలిటీ ఉంటుందండి। నోట్ అయితే ఇచ్చారండి, ఒకసారి మీరు ఎంత చెక్ చేసుకోండి। ఒకవేళ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ ఇక్కడున్న ఒక వెబ్సైట్ చెప్పారు కదండి, ఆ వెబ్సైట్ లాంటి ప్రొవైడ్ చేస్తారంట, ఈ ఇక్కడ కనపడుతుంది కదండి అప్లికేషన్ ఫామ్, ఇదేనండి అప్లికేషన్ ఫామ్, మీ రిజిస్టర్ నెంబర్ ఏంటిది, పోస్ట్ ఆఫ్ ది విచ్ అప్లికేషన్ మేడ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే అది టిక్ చేయాలండి, మీ ఎడ్యుకేషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రొవైడ్ చేయాలి, మార్క్స్ ఎన్ని వచ్చినాయి కూడా ప్రొవైడ్ చేయాలండి। ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇచ్చిన తర్వాత ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఉందండి, ఇది కూడా ఫిల్ చేసి మీరు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పెట్టాలండి। సో ఇక్కడైతే స్టాఫ్ నర్స్ కి పేమెంట్ అయితే ఎంత ఇస్తారో అనేది రాశారండి, స్టాఫ్ నర్స్ పేమెంట్ అయితే 34,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్. మీరు అప్లికేషన్ ఫామ్స్ ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదండి అడ్రస్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ శ్రీకాకుళంకి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాలండి, వాళ్ళకి రీచ్ అవ్వాలి 3/12/2020 లోపల అయితే। సో ఈ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా పొజిషన్స్ అండి, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారంట, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేటెడ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ।